డాక్టర్ స్ట్రేంజ్ అంటాడు. అతను విట్టవాడోమా? ఐరన్ మ్యాన్ అంటాడు అవును. అంతేకాదు అతను తన పాత రూపానికి వచ్చేసాడు. అతను అతను ఆర్మర్ ఇట్లే వేసుకోలేదు డాక్టర్ స్ట్రేంజ్. డాక్టర్ స్ట్రేంజ్ అంటాడు అతను ఇల్యూజన్ యూజ్ చేయొచ్చు. ఐరన్ మ్యాన్ అంటాడు అతను యూజ్ చేస్తున్నట్టు నాకు కనబడలేదు. డాక్టర్ స్ట్రేంజ్ అంటాడు చెప్పి యూజ్ చేయటోని. ఐరన్ మ్యాన్ అంటాడు అతను ఎందుకని నాకు హెల్ప్ చేస్తున్నాడు అని అంటాడు డాక్టర్ స్ట్రేంజ్. అంటాడు నాకు కూడా ఏం తెలియదు అతని గురించి, కానీ ఒకవేళ నీకు హెల్ప్ కావాలంటే నేను ఖచ్చితంగా హెల్ప్ చేస్తాను టోనీ, కానీ నువ్వు తనకి దూరంగా ఉండు. అలానే డాక్టర్ స్ట్రేంజ్ చెప్పేది అన్నిటిని నమ్మకు. అర్థమైందా టోనీ? ఒకవేళ నీకు ఎలాంటి హెల్ప్ కావాలన్నా నేను చేస్తాను టోనీ. ఒకవేళ నేను డాక్టర్ డూమ్ గురించి తెలుసుకోవాలని ప్రయత్నిస్తే అతనికి ఇట్లా తెలిసిపోతుంది నేను అతని గురించి తెలుసుకుంటున్నాను, అందుకని అతని గురించి నేను తెలుసుకుంటాను. టోనీ అంటాడు నువ్వు చెప్పింది నాకు ఏమాత్రం నచ్చలేదు స్ట్రేంజ్. టోనీ తన దగ్గర ఉన్న వాటర్ బాడూమ్ని డాక్టర్ స్ట్రేంజ్కి ఇచ్చేస్తాడు. డాక్టర్ స్ట్రేంజ్ దాన్ని చూసి రెండవది ఇది అని చెప్తాడు. టోనీ అంటాడు ఇలాంటివి ఐదు ఉన్నాయి స్ట్రేంజ్. స్ట్రేంజ్ అంటాడు ఇది నాకు తెలుసు, కానీ ఇవన్నీ ఒక్కొక్క డైమండ్స్లోకి వెళ్ళి ఒక్కొక్కటి ఉంటుంది. ఇవి చాలా పవర్ఫుల్ ఐటమ్స్, వీటితో తను ఏం చేసుకుంటుందో నాకు తెలియదు. ఇలాంటి వాటి గురించి తనకు ఎలా తెలిసింది? అంతేకాకుండా డాక్టర్ డూమ్కి తెలిసినప్పుడు అతను కలెక్ట్ చేయొచ్చుగా, ఎందుకని వదిలేశాడు కలెక్ట్ చేయకుండా అని అంటాడు. ఇది అంటాడు తనకి ఇట్లా తెలిసినప్పుడు తను ఎందుకు యూజ్ చేయట్లేదని. అప్పుడు డాక్టర్ స్ట్రేంజ్ దానికి ఒక మ్యాజికల్ సైన్ చేస్తాడు. దానివల్ల డాక్టర్ స్ట్రేంజ్ తప్ప ఇంకెవరు దాన్ని ఓపెన్ చేయలేరు. అంతేకాకుండా డాక్టర్ స్ట్రేంజ్ వల్లనే అది ఓపెన్ అవుతుంది, ఇంకెవరు ఇట్లా దాన్ని ఓపెన్ చేయలేరు. ఐరన్ మ్యాన్ అంటాడు ఇది ఏంటిది స్ట్రేంజ్? స్ట్రేంజ్ అంటాడు ఇది నేను ఒక మ్యాజికల్ షైన్ చేస్తున్నా, దానివల్ల ఇది ఎవరు ఓపెన్ చేయలేరు, అది వేరే డైమెన్షన్లోకి వెళ్ళి ఇట్లా దీన్ని ఎవరు ఓపెన్ చేయలేరు అని అంటాడు. టోనీ స్ట్రేంజ్ అడుగుతాడు తను ఎక్కడుందని. స్ట్రేంజ్ అంటాడు తను కాలిఫోర్నియాలో ఉందని. టోనీ అంటాడు ఇలాంటి మ్యాజికల్ అవన్నీ నీకేస్, కానీ నేను హెల్ప్ చేయాలనుకుంటాను స్ట్రేంజ్ అని అంటాడు. టోనీ అంటాడు తన గురించి నాకు చాలా విషయాలు తెలుసు స్ట్రేంజ్, అందుకని నేను నీకు హెల్ప్ చేస్తాను అని అంటాడు. స్ట్రేంజ్ అంటాడు సరే మరి నేను ఇట్లా హెల్ప్ చేస్తాను, ఒకవేళ నీకు ఎలాంటి హెల్ప్ కావాలన్నా. స్ట్రేంజ్ అంటాడు నేను నిన్ను చూస్తూనే ఉంటాను టోనీ అని అంటాడు. టోనీ అంటాడు సరే మరి బాయ్ అని అంటాడు. టోనీ అంటాడు హే స్ట్రేంజ్ వెళ్ళే ముందర నాకు హైఫైవా? లేదు టోనీ కమ్ ఆన్ యార్. అరే నీ సొమ్మేం పోదు బాబు, ఒక హైఫై నేను చెప్పానుగా నేను చేయను. అరే హీరో స్టైల్ బాబు. ఐరన్ మ్యాన్ మొండితనంగా అక్కడనే ఉంటాడు. స్ట్రేంజ్ ఇంకేం చేయలేక అతనికి ఇట్లా హైఫై కొడతాడు. స్ట్రేంజ్ నాకు హైఫై ఇచ్చాడు. దాని తర్వాత టోనీ అక్కడ నుంచి వెళ్తాడు కాలిఫోర్నియాకి. అక్కడ తన సూట్ని బ్లాక్ కలర్ చేసేస్తాడు. ఫ్రైడే అడుగుతాడు అక్కడ ఎవరైనా ఉన్నారా స్కాన్ చేయి. ఫ్రైడే అంటుంది ఎవరు లేరు సార్ లోపల. టోనీ లోపలికి వెళ్తాడు. లోపలికి వెళ్ళాక ఫ్రైడేని అడుగుతాడు తను ఇక్కడ ఉందా అని. సన్ అంటుంది తన ఎనర్జీ మాత్రం ఇక్కడ కనిపించింది సార్, తను ఇక్కడ లేదు అని అంటుంది. అక్కడ ఒక టేప్ రికార్డర్ కనబడుతుంది, దాని పక్కన ప్లేమీ అని. టోనీ ఫ్రైడేతో అంటాడు దీన్ని స్కాన్ చేయమని. ఫ్రైడే అంటుంది ఒక నార్మల్ టేప్ రికార్డర్ని. దీన్ని ప్లే చేస్తే ఏమైనా అవుతుందా ఫ్రైడే అని అడుగుతాడు. ఫ్రైడే అంటుంది ఏం కాదని. దాన్ని ప్లే చేస్తాడు. మేడం మాస్ టోనీకి ఒక వార్నింగ్ ఇస్తుంది. అందులో టోనీ నేను నీకు రెండు వార్నింగ్స్ ఇస్తున్నాను, నేను చెప్పే ముందే నువ్వు పార్పో లేకపోతే విను. టోనీ నీ దగ్గర ఉన్న పవర్స్ అన్నీ ఒక నకిలివి, మొత్తం ఒక రిపల్సర్స్ అవన్నీ వేస్ట్వి, ఛార్జింగ్ అయిపోతే పనికిరావు. నేను నా దగ్గర ఉన్న పవర్స్ విను, నావి రియల్ మ్యాజిక్ పవర్స్. నా దగ్గర ఉన్న పవర్స్తో నేను చంపేయగలను, నీ తలకే అక్కడక్కడ పల కొట్టేస్తాను. నువ్వేమనుకుంటున్నావో ఇంకా రెండవ వార్నింగ్, నన్ను నువ్వు చాలా ఇబ్బంది పెట్టావు. ఇంకా చెప్పేది విను, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళకపోతే నువ్వు చస్తావు. నీకోసం అక్కడ కొంతమంది ఫ్రెండ్స్ వెయిట్ చేస్తున్నారు, వాళ్ళు ఈ పాటకి అక్కడికి వచ్చి ఉండొచ్చు, ఎంజాయ్ చేయి వాళ్ళతోటి సార్. అర్థమైంది ఫ్రైడే. ఆయన మ్యాన్కి అర్థమవుతుంది అక్కడ ఏదో పెద్ద ఫైట్ అవుతుంది, అందుకని అతను బ్లాక్ మోడ్కి వెళ్తాడు బయట. బయటకు వెళ్ళి ఫ్రైడే వీళ్ళు ఏ టైప్ నింజాలో చెప్పు. వీళ్ళకి చాలా తొందరగా ఉంది ఫ్రైడే. వీళ్ళు మూన్ నైట్ నింజా సార్. ఫ్రైడే ఆన్లైన్లో ఎక్కడైనా వీళ్ళని ఓడించనికే ఉందా చూడు. లేదు సార్. ఫ్రైడే మరి వీళ్ళ ఫైటింగ్ స్కిల్స్ని అబ్జర్వ్ చేసి చూడు. ఓకే సార్. అరే వీళ్ళు చాలా పవర్ఫుల్గా ఉన్నారనుకుంటున్నారు. ఇప్పుడు రండి చూసుకుందాం. సార్ రెడీ అయింది. తీసుకునిరా తీసుకోండి, నాతోనే ఫైట్ చేస్తారా ఇంత దమ్మరా మీకు. అప్పుడు టోనీ అక్కడ ఉన్న ఒక వ్యక్తి మాస్క్ తీస్తాడు. తను అడుగుతాడు నువ్వెవరు ఎక్కడికి వెళ్ళి వచ్చావని, కానీ అతను వేరే భాష చెప్తాడు. వెంటనే వాళ్ళకి షాక్ కొడుతుంది, అందరూ చనిపోతారు. దాని తర్వాత అక్కడికి పోలీసులు వస్తారు. దాని తర్వాత టోనీ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. దాని తర్వాత టోనీ ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత మొత్తం జరిగినదంతా గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. అసలు వీళ్ళందరూ ఎవరు, అసలు వీళ్ళు ఎక్కడికి వెళ్ళొచ్చారు, ఇంతకీ డాక్టర్ డూమ్ ఎక్కడికి వెళ్ళాడు,
అప్పుడు ఫ్రైడే అంటుంది. సింపుల్ సార్, అతను అది గురించి మనకేం తెలీదు. అప్పుడు టోనీ స్టాక్స్ ఫ్రైడేతో అంటాడు, చూడు ఫ్రైడే ఇంకెప్పటి నుంచి నేను ఎక్కడికి వెళ్ళాను, మొత్తం నేను ఈ పని మీదనే ఉంటాను, అన్ని మీటింగ్స్ అన్నిటినీ క్యాన్సిల్ చేసేసాయి. ఇప్పుడు ఫ్రైడే అంటుంది చేయలేం సార్. అంతేకాదు, మరో 45 మినిట్స్లో మీరు హాస్పిటల్కి వెళ్ళాలి. హే, నేను డాక్టర్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకున్నానా? లేదు సార్, మీరు చిన్నపిల్లలు చూడనీకి వెళ్ళాలి. ఏంటి చిన్నపిల్లలన్నా? లేదు లేదు, క్యాన్సిల్ చేసి మీరు చారిటీ ఈవెంట్కి వెళ్ళాలి సార్. లేదు సార్, మీ ఆర్డర్ ఏది? నేను చెప్తున్నాగా నేను వెళ్ళను, క్యాన్సిల్ చేసేయి. లేదు సార్, మీరే చెప్పారు, కావాలంటే మీరు మిమ్మల్ని అడుక్కోవద్ది. అప్పుడు అక్కడ మనకి ఇంకో టోనీ కనబడతాడు. చూడు టోనీ, నేను టోనీని, నేను చెప్పేది విను. నువ్వు ఎప్పుడే నువ్వు క్యాన్సిల్ అయితే చేయకూడదు, వాళ్ళ దగ్గరికి నువ్వు వెళ్ళాలి, ఆ చిన్నపిల్లలు నువ్వు ఎట్లయినా చూడాలి. థానోస్ చేసిన దానికి మనం ఏదో చేయలేము, కనీసం ఈ పిల్లలనైనా నువ్వు చూడాలి, వాళ్ళకి సంతోషాన్ని తేవాలి. అరే బాబు, చెప్పేది విను టోనీ. సరే సరే సరే, వెళ్తా తీ వెళ్తా. ఫ్రైడే ఆర్మర్స్ అన్నిటినీ చెక్ చేయి. ఐరన్ మ్యాన్ తన అన్ని ఆర్మర్స్తో అక్కడికి వస్తాడు, అందరు పిల్లలతో మాట్లాడతాడు సరదాగా. చూస్తుంటే బిజీగా ఉన్నావు టోనీ, డూమ్ నీ పని ఇంకా మాట్లాడుతుంది.